గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ మన స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఈ రోజు నుంచి, అది నైన్త్ టు ట్వెల్త్ స్టాండర్డ్ అప్ టు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్ అంటే ఏం కాదు, జస్ట్ డౌట్ క్లారిఫికేషన్ మాత్రమే. అదేమీ ఎక్కువ ఎంత స్ట్రెంగ్త్ వచ్చేసి ఏకంగా వచ్చి ఉండాలని ఏం కాదు, కంపల్సరీ కాదండి. బట్ ఏంటంటే ఏమైనా డౌట్స్ మనకి కష్టంగా ఉన్నాయి, ఏమైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు స్లో స్లోగా మనం కూడా స్కూల్స్ అనేవి స్టార్ట్ చేసుకుందాము అని స్టార్ట్ చేయడానికి మాత్రమే, అంతేగాని ఏం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి మనం ఎలా అయితే అన్ని సేఫ్ సెక్యూరిటీ ఎలా అయితే ఉంటామో స్కూల్స్ అనేవారు కంపల్సరీగా అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు, మాస్క్ శానిటైజర్స్ అలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం కంపల్సరీ. ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది కొన్ని రూల్స్ అనేవి మనం తెలుసుకోవాలండి. అవి తెలుసుకుంటే ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు స్టూడెంట్స్కి ఎంత ప్రాబ్లం ఉంటుందో టీచర్స్కి కూడా అంతే ప్రాబ్లం ఉంటుంది కదా, కోవిడ్ సీజన్ కాబట్టి. బట్ టీచర్స్ కొన్ని రూల్స్ అనేవి తెలుసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎవరైతే పిల్లలకి దగ్గరగా ఉంటున్నారు, ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి మనం స్టార్ట్ అయినప్పుడే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయండి. ఏంటంటే మన హ్యాండ్ బ్యాగ్లో కంపల్సరీ సోప్, శానిటైజర్, మాస్క్ ఉండాలా, కంపల్సరీ మాస్క్ వేసుకోవాలా. ఇంటి దగ్గర నుంచి మన స్కూల్కి వస్తున్నప్పుడే బై టూ వీలర్స్ అనుకోండి, ఒక్కరు మాత్రమే రావాలి. అండ్ బస్ అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి బస్సులో వస్తున్నప్పుడు. అండ్ బస్సులో ఎవరితో ఎక్కువ మాట్లాడడానికి మనం ట్రై చేయకూడదు, ఎక్కడ ముచ్చట్లు అనేవి పెట్టకూడదు. అండ్ ఇంకా బస్ దిగిన వెంటనే కంపల్సరీ మన చేతులని శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలా. అండ్ స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా మనకు వీలైనంత వరకు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలా. అండ్ సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా టీచర్స్ పాటించాలండి. పిల్లలకి ఏదైనా అవసరాన్ని చెప్పాలి, డౌట్స్ క్లారిఫై చేయాలంటే కోవిడ్ రూల్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ రూల్స్ పాటిస్తూ టీచర్స్ అనేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా అండి. వాళ్ళకి ఏం క్లారిఫికేట్ చేసినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలా. అండ్ ఎప్పుడైతే స్కూల్లోకి ఎంటర్ అవుతామో మన హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. మనము హెల్దీగా ఉన్నామా లేదా, మనకి ఏమైనా జలుబు దగ్గు అలాంటివి ఉన్నాయా లేవా అనేది మనం ముందే చెక్ చేసుకోవాలా. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మాత్రం మనం టెస్ట్కి వెళ్ళాలి. టెస్ట్ చేయించుకొని వచ్చిన రిజల్ట్ వచ్చినంత వరకు మన స్కూల్ పర్మిషన్స్లోకి మాత్రం వెళ్ళకూడదండి, ఇట్ ఇస్ ష్యూర్. ఎందుకంటే అందరం సేఫ్గా ఉండాలి కాబట్టి, మనకి ఆ సేఫ్ జోన్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కాబట్టి, అవి ఇంటి నుంచి మన స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ డిస్కషన్స్ అనేవి పెట్టకూడదు టీచర్స్తో కూడా. అండ్ స్పూన్స్ తినేటప్పుడు స్పూన్స్ కానీ ది బాక్సెస్, వాటర్ బాటిల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. మ్యాక్సిమం ఎక్కడైనా అనవసరంగా టచ్ చేయడం అనేది చేయకూడదు స్కూల్ పర్మిషన్స్లో కూడా. ఎక్కడైనా వీలైతే చేతికి గ్లౌజెస్ అనేవి వేర్ చేసుకోండి అండ్ దూరం దూరంగా ఉండండి. ఇది స్కూల్ పర్మిషన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చేసుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఆఫ్టర్ దట్ స్కూల్ ఎంట్రన్స్ అండ్ స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీటింగ్స్ కట్టా అలాంటివి ఏమైనా జరిగేటప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీటింగ్స్ మనం వినడం అనేది మంచిది. అండ్ ఎవరైనా కనిపించాలంటే నో షేక్ హ్యాండ్స్, ఓన్లీ నమస్తే, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్ అండ్ వాళ్ళకి మంచిది మనకి మంచిది. అండ్ స్టూడెంట్స్ని ఏదైనా కొంచెం డిస్టెన్స్ మాత్రం మెయింటైన్ చేయించండి, స్టూడెంట్స్ దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడకండి. అండ్ లంచ్ బాక్సెస్ గురించి చెప్పాను కదా, కూర్చొని గ్రూప్గా లంచ్ చేయడం అనేది అవాయిడ్ చేసేయండి. దూరం దూరంగా లంచ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్. చూసుకునేటప్పుడు లంచ్ చేసేటప్పుడు కూడా మీ ఎక్కడైతే కూర్చుంటున్నారో టేబుల్స్ కానీ అవన్నీ శానిటైజ్ అయ్యేటట్టే చూసుకోండి మ్యాక్సిమమ్. అండ్ శానిటైజ్ బాటిల్ మన చేతిలో కూడా అవైలబుల్గా ఉంచుకుంటే ఇంకా మంచిది. స్కూల్ పర్మిషన్స్లోకి వెళ్ళాక ఎవరితోనైనా అనవసరంగా మనం ఎక్కువ డిస్కషన్స్ అనేవి పెట్టకూడదు. మ్యాక్సిమం స్టూడెంట్స్ తోటి మాట్లాడడానికి ట్రై చేయండి, బట్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాట్లాడడానికి ట్రై చేయండి. అనవసరమైన వస్తువులు కాసి మనం చూడకూడదు, ముట్టుకోకూడదు, అది చాలా మంచిది అనమాట. అండ్ మాస్క్ మాత్రం స్కూల్లో ఉన్నంతసేపు తీయకండి, ఫేస్ షీల్డ్ కంపల్సరీ స్కూల్లోకి వచ్చిన తర్వాత అది కూడా వెళ్ళేంత వరకు తీయకూడదు, ఎందుకంటే అది చాలా బెస్ట్ థింగ్.
మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది కూడా. ఏదో వచ్చాం కదా స్కూల్కి అని చెప్పేసి ఎక్సైట్మెంట్ తోటి ఎలా పడితే అలాగా మాట్లాడేసుకుంటే మాత్రం మనకే ప్రాబ్లం అవుతుంది తర్వాత. అండ్ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా ఎలా ఉంటారనేది కూడా మనం చూసుకోవాలి కదా. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన దగ్గరికి వస్తే మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. మన హెల్త్ కూడా ఫస్ట్ చూసుకోవాలండి, వెళ్తున్నాం కదా చాలా మందిలోకి వెళ్తున్నాం కాబట్టి మన హెల్త్ కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందన్నమాట. అండ్ స్టూడెంట్స్ మాత్రం మాట్లాడేటప్పుడు కోవిడ్ రూల్స్ అనేవి కంపల్సరీగా పాటించాలి, ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాక టీచర్స్ ఎటువంటి నియమాలు పాటించాలి, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా మనం ఫస్ట్ చేయాల్సిన పని స్నానం చేయాలండి, కంపల్సరీగా. ఎందుకంటే స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం కాబట్టి మన క్లాత్ మీద ఏమైనా ఉన్నా కూడా మనకి నియర్లీ ఒక 3 అవర్స్ వరకు ఉంటుంది. హాట్ వాటర్తో స్నానం చేయడం చాలా మంచిది కూడా. అండ్ డోంట్ టచ్ ద క్లాత్స్ అంటిల్ 3 అవర్స్ దాకా అటు క్లాత్స్ అనేవి టచ్ చేయకండి, పక్కన విడిచిపెట్టేయండి. ఆఫ్టర్ దెన్ మన మొబైల్స్, మన ఛార్జర్స్ ఏవైతే మనం పట్టుకెళ్తున్నామో అది కొంచెం క్లీన్ చేసుకోండి, శానిటైజ్ కొంచెం క్లాత్ ఏదైనా పట్టుకొని క్లీన్ చేసుకోండి, చాలా మంచిది. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఎవరితోటి మీరు మాట్లాడకండి, మీ ఈ పనులన్నీ కంప్లీట్ అయినంత వరకు మీ సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ట్రై చేయకండి, ఎందుకంటే అది మీకే కాదు వాళ్ళకి కూడా హానికరం కాబట్టి చాలా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. అంటే ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ బాత్ంగ్ నా క్లాత్స్ మీ అసెసరీస్ అన్నీ క్లీన్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా కొంచెం క్లీనింగ్ పార్ట్లు పెట్టుకున్న తర్వాత యూ క్యాన్ క్యారీ ఆన్. అండ్ దెన్ కంపల్సరీగా మీరు ఇంకోటి చేయాల్సింది స్ట్రీమ్, ఎవ్రీడే స్ట్రీమ్ మాత్రం తీసుకోండి, అది చాలా మంచిది. వేపరైజ్ స్ట్రీమ్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి స్ట్రీమ్ కంపల్సరీ తీసుకోండి. అండ్ ఉప్పు నీళ్ళతోటి కంపల్సరీ గొంతుని సవరిస్తూ ఉండండి రెగ్యులర్గా. హాట్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, మర్చిపోయాను, హాట్ వాటర్తో సవరించుకోండి. ఈ నియమాలు పాటిస్తే మాత్రం మనకి చాలా హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాము, మనతో పాటు స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ అండ్ లీస్ట్ ఫైనల్ అండ్ మంచి ఫుడ్ తినండి, మంచిగా నిద్రపోండి, మంచిగా వ్యాయామం చేయండి. అది చాలా మనకి ప్రశాంతతని ఇస్తుంది, గుడ్ హెల్తీ చాలా మంచిది కూడా మనకి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ నియమాలు పాటిస్తూ మన స్టూడెంట్స్ని మనము మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ స్టడీస్ని మళ్ళీ మన దారిలోకి తెచ్చుకొని మన స్టూడెంట్స్ టీచర్స్ అందరం కూడా జాగ్రత్తగా ఉంటూ మన స్కూల్స్ని రన్ చేసుకుందాం, ఓకే. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.